దేశంలో ప్రాంతీయ పార్టీలకే విరాళాలు ఎక్కువగా ఇస్తున్నారు దాతలు. ఎక్కువ విరాళాలు అందుకున్న టాప్ ఫైవ్ ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ కూడా ఒకటిగా నిలిచింది. 2020-21 సంవత్సరానికి గాను 4,15,00,000 రూపాయల విరాళం వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక బయటపెట్టింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే టీఆర్ఎస్ కు విరాళాలు పెరిగాయని ఆ పార్టీ కూడా ప్రకటించింది. నిజానికి ఏడీఆర్ ప్రకటించిన నివేదికలో మొత్తం 54 పార్టీలుండగా కేవలం 6 పార్టీలకు సంబంధించిన విరాళాల వివరాలను మాత్రమే ఎన్నికల సంఘానికి తెలియజేసింది. దేశంలో 27 ప్రాంతీయ పార్టీలు ఉండగా అన్నిటికీ కలిపి దాదాపు 125 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అందులో మొదటి 5 ప్రాంతీయ పార్టీలకు 114 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. అంటే 91% విరాళాలు కేవలం 5 పార్టీలకే వచ్చినట్లుగా తెలిపింది. ఇక అత్యధిక విరాళాలు అందుకున్న టాప్ ఫైవ్ ప్రాంతీయ పార్టీల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 330 మంది దాతలు 60,15,00,000 విరాళాలు ఇచ్చారు. తరువాత స్థానంలో స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే ఉంది. డిఎంకేకు 34 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. 11 కోట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ అంతకుముందు ఏడాదితో పోల్చితే తమకు విరాళాలు తగ్గాయని ఆప్ తెలిపింది. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు 4,15,00,000 విరాళాలతో 4 స్థానంలో ఉంది. ఒక్క ముస్లిం లీగ్ పార్టీ తప్ప మిగతా 4 పార్టీలు ఆయా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలకు అందులోనూ అధికారంలో ఉన్న పార్టీలకే దాతలు విరాళాలు అందిస్తున్నట్లుగా అర్థమవుతోంది.